జ్యోతి, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? ఏమిటమ్మా, ఏమిటది? లోకంలో ఎవరికి కష్టం కలిగినా, ఎవరికి బాధ కలిగినా, ఆ కష్టం బాధ తనదేనన్నట్టు తపన పడే జాలికుండి గల మనిషి నేరస్తుడు కాగలడాడీ? చెప్పండి జ్యోతి, ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? మీ గురించే డాడీ. రాజా అతని తల్లి మిమ్మల్ని నేరస్తుడు అన్నారు, జైలు నుంచి పారిపోయిన హంత కూడా అన్నారు. డాడీ, కరుణకు రూపంగా, మమతకు అర్థంగా, ప్రేమకు నిలయంగా ప్రతి ప్రాణి మీద జాలి చూపించే మిమ్మల్ని అపరాధి అనే మాట అయితే ఆ దైవాన్ని కూడా దోషి దుర్మార్గుడు అని తీరాలి డాడీ, తీరాలి. చిట్టి తల్లి, మీ చిన్నారి మనసుకు నా మీద గల నమ్మకం, ఈ సంఘాన్ని కాపాడే చట్టానికి, నా జీవితాన్ని పంచుకున్న మనుషులకి ఉండి ఉంటే నా కథ ఎన్ని మలుపులు తిరిగేది కాదు, నా జీవితం ఇలా అయ్యేది కాదు. మా జ్యోతి, నువ్వు విన్నది నిజమేనమ్మా. చట్టం దృష్టిలో, లోకం దృష్టిలో నేను హంతకుణ్ణి, తప్పించుకు తిరిగే నేరస్తుణ్ణి. నేను ఏ తప్పు చేయలేదని ఆ దైవానికి తెలుసు, నన్ను నమ్మిన నీకు తెలుసు. ఇప్పుడు నేను నిర్దోషినని, నా జీవితం ఏ మచ్చ లేనిదని ఆ రాజాకి, అతని తల్లికి నిరూపించాలి, న్యాయస్థానానికి నిజాన్ని తెలియజేయాలి. అందుకు నీ సహాయం కావాలమ్మా. చెప్పండి, నన్నేం చెప్పని చేస్తాను? ముందుగా నేను చెప్పబోయే ఒక కొత్త నిజాన్ని నువ్వు తట్టుకోగలగాలి. ఏమిటది చెప్పండి. జ్యోతి, నువ్వు నా కన్న బిడ్డవు కాదమ్మా. అవునమ్మా, అవును. నా బ్రతుకులో తుఫాను రేగి విధి నన్ను వెంటాడి వేటాడే సమయంలో, ఈ చీకటి బ్రతుకులు అన్నీ పోగొట్టుకుని పరుగు తీసే నాకు దీపంలా నువ్వు దొరికావు. అర్థం లేని ఈ బతికి ఒక పరమార్థాన్ని కల్పించావు. జ్యోతి, నా ఆశలు నూనెగా పోసి, నా కలలో ఒత్తిగా చేసి ఈ జ్యోతిని వెలిగించాను. ఆ వెలుగులో నా భవిష్యత్తును చూసుకుంటూ ఇన్నాళ్ళు గడిపాను. కొన్ని రోజుల క్రితమే కరుణాకరం దంపతులు నీ కన్న వాళ్ళని తెలిసింది. అందుకే వారికి నిన్ను అప్పగించాలని నిర్ణయించుకున్నానమ్మా. నా జీవనదాతవు నీవే, ఈ భూమిలో దేవత నీవే, తల్లి తండ్రి గురువు అమ్మా. జ్యోతి, మిమ్మల్ని వదిలేను, బ్రతుకులేను డాడీ, బ్రతుకులేను. డాడీ, పసితనంలో అండగా ఉన్న చెట్టు నల్లుకున్నలు అతను విడితీస్తే అది వాడిపోతుంది. చిన్నతనంలో చేరదీసిన పెంపుడు జంతువుని వదిలేస్తే అది ప్రాణం వదులుతుంది. అలాంటప్పుడు ఇవాళ నన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తానంటే నేను ఎలా బ్రతకగలను డాడీ? డాడీ, నన్ను అక్కడికి పంపించకంటే మీ చేతులతో వెలిగించిన జ్యోతిని మీరే ఆర్పేయండి డాడీ. అలా అనుకో జ్యోతి, నన్ను నేరస్తుడు హంతకుడు అంటే నువ్వు నమ్మలేనన్నావు, అవునా? నీ నమ్మకాన్ని నిలబెట్టడానికి, నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి నేను అగ్ని జ్వాలనై దుర్మార్గుల ఆట కట్టించాలి. నా లక్ష్యం నెరవేరాలంటే నువ్వు నీ కన్నవారింటికి వెళ్ళాలి. నా మాట కాదనుకమ్మా, కాదనుకో. అలాగే డాడీ, మీకోసం, మీరు ఉత్తములని లోకానికి తెలియడం కోసం మీరు చెప్పినట్టే చేస్తాను డాడీ. Thank you.
Follow me. చిన్న దెబ్బ తగిలింది, స్పృహ తప్పాడు. పసరు వేసి కట్టు కడతాను, తగ్గిపోతుంది. అతనికి ఏం పర్వాలేదమ్మా. రాజా 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తాడు, నా మాటనమ్మ. ఏమిటి, రాజాకి పట్టుపడకుండా తప్పించుకున్నాడా? నాన్సెన్స్, చేంజ్ హిమ్ అండ్ క్యాచ్ హిమ్. ఎక్కడున్నా సరే కరుణాకరం, ఇక్కడే ఉన్నాను. నువ్వా? అవును నేనే. ఎలా వచ్చానేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? కరుణాకరం, నీకు నీ భార్యకు ఊహించిన నిజం చెప్పడానికి, అపురూపమైన కానుక అందించడానికి వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? ఎన్నో ఏళ్ల క్రితం మీరు పోగొట్టుకున్న మీ కన్నబిడ్డ ఎవరో తెలుసా? ఇన్నేళ్లుగా నా కళ్ళల్లో పెట్టుకు చూసుకున్నా ఈ జ్యోతి. ఏమిటి మీరు అనేది? నిజమేనమ్మా, ఆనాడు తరిమే పోలీసుల నుంచి తప్పించుకు పరిగెత్తే నాకు యాక్సిడెంట్ అయిన ట్యాక్సీ కనిపించింది. ఆ ట్యాక్సీలో దొరికింది బిడ్డ. ఆ పసిపాప నవ్వు, ఒక పుణ్యాత్ముని మాటలు నన్ను నా జీవితాన్ని మార్చేశాయి. ఆనాడు ఈ జ్యోతి మెడలో దొరికిన లాకెట్ ఇదిగోనమ్మా. చిన్నారి పాపదే అమ్మా జ్యోతి. కిష్టయ్య, నా కూతురు నాకు భద్రంగా అప్పగించి నాకు మహోపకారమే చేశావు. కానీ నువ్వు చట్టానికి పట్టుబడిన నేరస్తుడి, నిన్ను మాత్రం విడిచిపెట్టను. నన్ను పట్టుకుంటే కదా విడిచిపెట్టే ప్రసక్తి. అసలు నేరస్తుల్ని పట్టుకుని అందరం ముందు వాళ్ళ చేత నిజం కక్కించే వరకు నేను నిద్రపోను, నీకు దొరకను. కిష్టయ్య, నువ్వు తప్పించుకోలేవు. కరుణాకరం, ఆనాడు నన్ను అరెస్ట్ చేసి డ్యూటీ పేరుతో నా భార్యకు నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా నా జీవితాన్ని చీకటి మలుపు తిప్పావు. ఇప్పుడు నన్ను పట్టుకుని మళ్ళీ అదే పని చేయబోతున్నావు. ఆనాడు అతను కిష్టయ్య అనే అమాయకపు మనిషి, కానీ ఈనాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నది మండే ఒక మహాశక్తి, రగిలే జ్వాల. లోకంలో అన్ని శక్తులు ఏకమైనా నాపలేదు. వస్తా కరుణాకరం, నాలో రగిలిన ఈ జ్వాల ఆరిన్నాడు, నా జ్యోతిని చూడడానికి వస్తాను. ఏమిటా జనం చెప్పేది? నిజమ్మా, పోలీస్ ఆఫీసర్ కరుణాకరం గారు అమ్మాయట. చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ లో ఆ కృష్ణ గజపతి దొరికిందట. ఈ రోజు అతను నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళగా తప్పించుకుని జ్యోతిని సాక్ష్యాలతో సహా కరుణాకరం దంపతులకు అప్పగించి పారిపోయాడు. ఏమిటమ్మా అలా ఉండిపోయావు? ఏం లేదు, తలకా కట్టేమిటి? ఈ కట్టుకో కథ ఉంది. కృష్ణ గజపతి నేను మోటార్ సైకిల్ మీద తరుముతుండగా అది యాక్సిడెంట్ అయి నేను స్పృహ పడిపోయాను. హాయిగా తన దారిని తాను వెళ్ళిపోవాల్సిన అతను ఆగి నన్ను చూసి ఏమనుకున్నాడేమో, తలకి కట్టుకట్టి వెళ్ళాడు. ఇది అతని రుమాలు, దీన్ని బట్టే గ్రహించగలిగాను. ఏం పసరేసి కట్టుకట్టాడు ఏమిటో డాక్టర్ చూపించుకు వస్తానమ్మా. అక్కర్లేదు బాబు, తప్పకుండా తగ్గిపోతుంది. నువ్వెలా చెప్పగలవు? పసరు వైద్యం గురించి నాకు బాగా తెలుసు బాబు. ఎవరు బాబు మీరు, ఎవరు కావాలండి? నేనెవరో తర్వాత చెప్తాను. ఈ ఊళ్ళో ధర్మరాజు అని ఒక పెద్ద మనిషి ఉండాలి. ధర్మరాజు బాబు గారా? ఈ ఊరు నుంచి చాలా ఏళ్ల క్రితమే ఆస్తి అంతా అమ్ముకుని టౌన్ లో పెద్ద క్లబ్ నడుపుతున్నాడంట. తెగ డబ్బు సంపాదించేస్తున్నాడంట.
படால் படி Martin King, Diamond Queen, Spetas. Dharmaraju, Peka Mukkalu Kaku Nuvvu Vinavalasina Nalugu Manchi Mukkalu Cheptanu Vinu. Nenu Evarino Kadu. Aanadu Jail Nunchi Tappinchukunna Kishtayyani. Radha Hatya Nuvve Chesavani Telusukunnanu. Sakshyalu Aadharalu Sampadinchanu. Avi Naaku Andinchindi Nijam Cheppindi Evaro Telusa? నమ్మకంగా నీ దగ్గరే పడి ఉన్న నీ పార్ట్నర్ కనకయ్య. త్వరలో కనకయ్య సాయంతో నువ్వే దోషివని చట్టానికి పట్టిస్తాను. ఉంటా కనకయ్య మీదే ఆట. కనకయ్య మొత్తం మీద ధర్మగాడి ప్లాన్ ప్రకారం క్లబ్ బాగా నడుస్తుంది, డబ్బు బాగా వస్తుంది. హలో కనక్ కుమార్ స్పీకింగ్. కనక్ కుమార్ నువ్వు పేరు మార్చుకున్నా కనకయ్యవని నాకు తెలుసు. నా పేరు కిష్టయ్య అని నీకు తెలిస్తే సంతోషిస్తాను. అవును, 20 ఏళ్ల క్రితం నీ కారణంగా చెయ్యని నేరానికి జైలుకి వెళ్లిన కిష్టయ్య నేనే. ఆనాటి రాధ హత్య నువ్వే చేశావని సాక్ష్యాలతో సహా నాకు తెలిసింది. త్వరలో నిన్ను పోలీసులకు పట్టించబోతున్నాను. నేను హత్య చేశానా కిష్టయ్య? నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు, నేను నిర్దోషిని. నువ్వే చేశావని నీకన్నీ తెలుసునని నువ్వు నమ్మిన ధర్మరాజు సాక్ష్యం చెప్పబోతున్నాడు. నీ పని పట్టబోతున్నాడు. ఉంటా.